తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే నియంత్రణలోకి వస్తున్నాయి. పరీక్షల నిర్వహణ సమయంలో మళ్లీ విజృంభించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు బ్రో? నా కోసం వాషింగ్టన్ డల్లాసా టెక్సాసా? ఎక్కడి నుంచి అయితేనే, నిన్ను చూస్తుంటే మా అన్నయ్య చూస్తున్నట్టే ఉంది. ఓ బ్రో, పిండేశావు, చేతితోటి రసం తీసేశావు. ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయినటువంటి 190,000 మంది విద్యార్థులు, అంటే కొంత వాళ్ళకి బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా మినిమం మార్క్స్ తో పాస్ చేశారు. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇంటర్ పరీక్షలు రాయకుండానే పాస్ అయ్యారు. స్టూడెంట్స్, నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన, మా అన్నయ్య. మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించి ఉండకపోతే నేను ఈ పాటికి ఏ పండుగలో గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. నువ్వు కాదురా పుట్టింది రా కాలంలో, ఈడు ఇద్దరిద్దరు పుట్టాడు. తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్. అయితే కొట్టు, అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.